ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఒక్కొక్క లగ్నానికి మనకు 12 లగ్నాలు ఉంటాయి, మేషం నుంచి మీనం వరకు. ఒక్కొక్క లగ్నానికి మీకు ఏదైనా ఇబ్బంది రాబోతుంది అన్నప్పుడు ప్రకృతి ఇచ్చేటువంటి సంకేతం ఏమిటి, మీకు ఏదైనా ఒక మంచి జరగబోతుంది అంటే ఫైనాన్షియల్గా ఒక గ్రోత్ రాబోతుంది అన్నప్పుడు ప్రకృతి ఇచ్చేటువంటి సంకేతాలు ఏమిటి అనేటువంటి, అంటే మనిషికి చూడండి, ప్రకృతి ఒక్కొక్క లగ్నానికి డిఫరెంట్ డిఫరెంట్ సంకేతాలు ఇస్తుంది. న్యాచురల్గా ఇచ్చేటువంటి సంకేతాలు ఒక రకంగా ఉంటాయి, అంటే స్వప్న రూపంలో కావచ్చు, మనం వెళ్ళి అంటే కొన్ని లైఫ్లో కొన్ని సంఘటనలు జరిగేటువంటి అంశాల్లో కావచ్చు. నేచర్ ఈజ్ అమ్మవారు, ఆ యొక్క నేచర్ మీకు ఎటువంటి సంకేతాలు ఇస్తుంది అనేటువంటి విషయం మనం ఒక్కొక్క లగ్నరీత్యా మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి, వీరి గనక చూసుకున్నట్లయితే మీరు మీ యొక్క జీవితంలో ఏదైనా ఒక నిర్ణయం, ఇంపార్టెంట్ డెసిషన్, అన్ని విషయాలకు కాదండి, ఇంపార్టెంట్ డెసిషన్ ఏదైనా మీరు తీసుకునేటప్పుడు ఇది నేను రైట్ డెసిషన్ తీసుకుంటున్నానా లేకపోతే రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నానా అనేటువంటి విషయం ప్రకృతి మీకు ఎలా ఏ విధంగా చెప్పబోతుంది అనేటువంటి విషయాలు కనుక మీరు వృశ్చిక లగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే, ముందుగా మనం రాంగ్ డెసిషన్ తీసుకోబోతున్నామని ప్రకృతి ఎలా చెప్తుందో చెప్తానని మీకు. బాగా పాడైపోయినటువంటి గృహం లేదా యాక్సిడెంట్ అయినటువంటి వెహికల్ కావచ్చు, లేకపోతే ఏదైనా వస్తువు విరిగినటువంటి వస్తువు మీకు కనబడడం కావచ్చు, ఇటువంటివి మీకు ఆ పర్టికులర్ టైంలో మీకు కనబడుతుంది. అంటే ఇంట్లో ఏదో చూసాము అక్కడ విరిగిపోయినటువంటి ఏదో బొమ్మ కనబడడం, లేకపోతే పేపర్ చూసాము అక్కడ ఏదో పలానా పాత బిల్డింగ్ కూలగొట్టేశారు అనడం, ఇట్లాంటిది సంథింగ్ ఇండికేషన్ మీకు కనబడుతుంది లేదా స్వప్న రూపంలో రావచ్చు. రెండవది ఏమిటి అంటే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది, షేర్ మార్కెట్ సడన్గా ఫ్లక్చువేట్ అయిపోయింది, షేర్ మార్కెట్ కుప్పకూలిపోయింది అనేటువంటిది కూడా వింటారు. అంటే అటువంటివి విన్నప్పుడు మీరు ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు అటువంటి డెసిషన్స్ ఆగి చాలా జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాలి. ఇటువంటివి మీకు ప్రకృతిలో కానీ అంటే మీ దైనందిన జీవితంలో కానీ లేకపోతే స్వప్న రూపంలో కానీ వృశ్చిక లగ్నం వారికి వచ్చింది అంటే లేదా వృశ్చిక రాశి వారికి వచ్చినా సరే మీరు దీన్ని అర్థం చేసుకోండి. అదేవిధంగా ఒక్కోసారి పాజిటివ్ కూడా వినిపిస్తుంది, ఏమిటా పాజిటివ్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, వృశ్చిక లగ్నం వారికి పర్టికులర్గా మీకు దేవతా స్వరూపము లేదా బంగారము లేదా ఒక గురువులు, మీరు మీకు మంత్రం ఇచ్చిన గురువు కావచ్చు, మీకు విద్య నేర్పిన గురువు కావచ్చు, లేకపోతే మనకి ఆదిశంకరాచార్యుల వారు ఇట్లాంటి ఎవరైనా సరే, కృష్ణుడే కావచ్చు, కృష్ణం వందే జగద్గురు అంటారు, అటువంటి వారు ఎవరైనా సరే స్వప్నంలోకి వచ్చినా కూడా మీకు మంచి జరగబోతుంది, లేదా దైనందిన జీవితంలో వాళ్ళ ఫొటోస్ చూసినా, వాళ్ళకి సంబంధించిన ఫోన్ కాల్ వచ్చినా, వాళ్ళకి సంబంధించిన పాజిటివ్గా ఫోన్ కాల్ వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా మీకు మంచి జరగబోతుందని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా కాంపిటీషన్స్లో నేను ఒక మ్యాచ్ జరిగింది, అది సక్సెస్ అయిందని వింటాం, వెంటనే ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు వెంటనే ఆ డెసిషన్ మంచి డెసిషన్ అవుతుంది. అదేవిధంగా సమ్టైమ్స్ ఏమవుతుంటుందంటే, ఒక్కొక్కసారి మీరు చూడండి, ఏదైనా గవర్నమెంట్ వ్యక్తులు లేదా సూర్యభగవానుడు లేనట్లయితే సూర్యుడికి అర్ఘ్యం వదులుతున్నటువంటి ఒక దృశ్యం కావచ్చు, లేదా సప్త అశ్వాలతో సూర్యభగవానుడు పరిగెట్టుకుంటూ వస్తున్నటువంటి ఏదైనా ఫోటో చూడడం కావచ్చు, ఎనీథింగ్ సన్కి రిలేటెడ్ పాజిటివ్గా ఉండేటువంటివి మీకు కనబడ్డా కూడా అది మీకు మీరు తీసుకున్న డెసిషన్ మీ పరిస్థితులు మార్చబోతుందని మీరు అర్థం చేసుకోవాలి. అయితే మీరు కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కసారి ఏమంటే నేను మనకి అట్లాంటి కనబడ్డాయి కానీ అయినా సరే నేను ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది, ఇప్పుడు నేను అందులో ఇరుక్కుపోయాను, బయటికి ఎలా రావాలి అంటే మీరు చేయవలసినటువంటిది, దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇప్పుడు మీకు లగ్నం తెలియదు, నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, ఏమీ తెలియదు, కానీ ప్రకృతి నాకు ఈ సంకేతం అందిస్తుంది కాబట్టి నేను ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం ఎలా తెలుసుకోవాలో చెప్తాను. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీరు దాన్ని బట్టి మీరు చూసుకోండి. మనం చూడండి, ఎవరినైనా ఒక వ్యక్తిని అప్రోచ్ అయ్యి అతని ద్వారా మనం బిజినెస్ చేద్దామనో, లేకపోతే ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకుందామనో, లేకపోతే ఇంకేదైనా అతనితో లైఫ్లో ఒక జర్నీ చేద్దామనేటువంటిది కొన్ని సంఘటనలు మన లైఫ్లో జరుగుతాయి. అంటే ఎలాంటివి, ఒక బిజినెస్ చేయడం కానీ, ఒక అగ్రిమెంట్ రాసుకునే విషయం కానివ్వండి, లేకపోతే ఒక వివాహ సంబంధించినవి. ఇవాళ రేపు చూడండి, ఇంతకుముందు పెళ్లి చూపుల్లా కాకుండా ఇవాళ రేపు ఎలా ఉందంటే అబ్బాయి అమ్మాయి ఏదైనా ఒక పాయింట్లో కలుస్తారు. చాలా ఇలాంటివి ఎక్కువగా మనకి విదేశాల్లో జరుగుతూ ఉంటాయి. అంటే విదేశాల్లోనే అమ్మాయి అబ్బాయి ఉంటారు, వాళ్ళు ఇక్కడికి రాలేరు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళకి ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసి చెప్తారు, మీ ఇద్దరు ఒకసారి కలవండి, ఒకసారి మాట్లాడుకోండి, లేకపోతే ఒకసారి ఫోన్లో మాట్లాడండి, ఆన్లైన్లో మాట్లాడండి. అలాంటప్పుడు మీకు
ఆ పార్ట్నర్ని ఎంచుకునే విషయంలో కావచ్చు, అది లైఫ్ పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ అంశంలో కావచ్చు, తరచూ మీకు ఏదో ఒక ఆటంకం జరుగుతుంది ఆ ప్రయాణంలో, అంటే అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో కావచ్చు, ఆ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకునే పరిస్థితుల్లో కావచ్చు, అది మీకు సరైనటువంటి సంబంధం కాదు అని మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా ఒక్కొక్కసారి మనం కొన్ని కోర్సెస్ చేస్తుంటాం, ఆ కోర్సెస్ చేసేటప్పుడు కూడా మనకి ఫలానా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు, లేకపోతే వాళ్ళని మనం కన్సల్ట్ అయినప్పుడు సరైనటువంటి డిస్కషన్స్ అవ్వట్లేదు, ఏదో ఒక చెడు, అంటే అదే టైంలో ఏదైనా గొడవ జరగడము, అదే టైంలో ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మనం ఒక పని చేసే ముందు దానికంటే ముందు ఒక నింద అనుభవించడం కానీ, ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కానీ వచ్చి దాని తర్వాత వస్తుంది దాని రిజల్ట్ అనేటువంటిది. అలా ఉన్నప్పుడు కూడా మీరు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, ఇది సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. అలా కాకుండా మీకు ఒక మంచి జరిగింది, ఒక హ్యాపీ మూమెంట్, ముహూర్తం అనేటువంటిది ఎలా ఉంటుందంటే మనకి ఉత్సాహం ఎప్పుడైతే వచ్చిందో, మనకి ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అది స్టార్ట్ చేయడమే గొప్ప ముహూర్తంగా చెప్తూ ఉంటారు. ఆ రకంగా ఇక్కడ ఏంటంటే, మీకు గనక ఈ యొక్క విషయాల్లో మంచి జరిగిన వెంటనే మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇట్స్ గివ్స్ గుడ్ రిజల్ట్, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా మనకి ప్రకృతి అనేటువంటిది, ప్రకృతి అంటే ఎవరో కాదు అమ్మవారు, ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి, అమ్మవారే ప్రకృతి. ఆ శక్తి అంటే మనకు కనబడుతున్నటువంటిది మొత్తము కూడా ఈశ్వరుడు అనుకుంటే అందులో ప్రసరిస్తున్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది అమ్మవారు. ఈ రకంగా మనకు ఒక్కోసారి స్వప్నంలో కూడా వస్తుంది, అయితే దుస్వప్నాలు మంచి స్వప్నాలు అనేటువంటివి ఉంటాయి, దానికి ఆల్రెడీ నేను మీకు కొన్ని వీడియోల్లో దాని యొక్క పారామీటర్స్ చెప్పాను, పొద్దున్న ఊహించుకున్నది, లేకపోతే మీరు అనుమానించింది, ఒక దాని గురించి మాట్లాడింది, మీరు అనుభవించినటువంటి విషయం పొద్దునంతా ఏదో ఒక జర్నీ చేశారు, ఒక వాటర్ దగ్గరికి వెళ్ళారు, లేకపోతే సముద్రం దగ్గరికి వెళ్ళారు, అటువంటివి ఏవైనా సేమ్ కళలోకి వస్తే దాన్ని స్వప్నశాస్త్ర పరంగా తీసుకోకూడదు. ఇవేవీ కాకుండా మీకు స్వప్నంలోకి రావడము, అనారోగ్యంతో లేకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడు వచ్చినటువంటి స్వప్నము, అది కూడా సమయాన్ని బట్టి రాత్రి ఏ టైంలో వచ్చిందా, లేకపోతే ఎర్లీ మార్నింగ్ వచ్చిందా, అర్ధరాత్రి వచ్చిందా అనేటువంటి చూసుకోవాలనేది కూడా నేను మీకు గత వాటిలో చెప్పాను. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, మీకు ఏదైనా సరే ఆదివారాలు ఎక్కువగా జరుగుతున్నాయి మంచి విషయాలు, అప్పుడు మీరు ఆదివారాలు లేదా రవి నక్షత్రాలు లేదా ఒకటి నుంచి అంటే ఒకటో సంఖ్య వచ్చేలాగంటే 1-10 లేనట్లయితే ఈ రకంగా 28వ తేదీ ఈ తారీఖుల్లో మీరు ఏదైనా ప్రారంభించండి. అలా కాదండి, నాకు ఎప్పుడు సోమవారాలు బాగా కలిసి వస్తుంది అంటే మీకు ఇండికేషన్ అన్నమాట, మీ జాతకంలో ఎక్కడో చంద్రుడు బాగున్నాడు, అందుకని అప్పుడేంటి 2 వచ్చే సంఖ్య లేదా చంద్ర నక్షత్రాలు. ఇప్పుడు రవి నక్షత్రాలు అంటే ఏమిటి, సర్వసాధారణంగా కృత్తిక, ఉత్తరాషాఢ. చంద్ర నక్షత్రాలు అంటే రోహిణి, హస్త, శ్రవణం. ఈ రకంగా ఈ నక్షత్రాలు లేదా ఈ వారాలు. అయితే ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాల్సిన ఏమిటంటే, ఆ నక్షత్రాధిపతి చంద్రుడు ఆ రోజు బాగున్నాడో లేడో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇది వేటివేటికి పనికి వస్తుంది. మీరు చూడండి, ఇవాళ రేపు చాలామంది చేపల చెరువులని, రొయ్యల సంబంధించినవని, బిజినెస్ సంబంధించినవని నష్టపోతూ ఉంటారు. ఆ రోజు మీరు ఆ సమయంలో కనుక ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా మీకు ఆ డే, ఆ నక్షత్రము, ఆ యొక్క నెంబర్ మీకు సపోర్ట్ చేస్తుంది బాగా. అదేవిధంగా మంగళవారాలు మీకు బాగా కలిసి వస్తున్నాయనుకోండి, మంగళవారాలే ప్రారంభించండి. అదేవిధంగా 9 నెంబర్ వచ్చేలాగా, మరియు మృగశిర, చిత్త, ధనిష్ట, ఇలాగా కుజ నక్షత్రాలు అయితే కుజ సంబంధించినటువంటివి. అయితే ఇక్కడ ఏంటంటే, మనకి శాస్త్రంలో ఫలానా నక్షత్రం ఫలానా దానికి మంచిది అని చెప్పారు. దీని మీద నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను, ఏ నక్షత్రం దేనికి పనికి వస్తుంది, దేనికి సంబంధించిన స్ట్రెంగ్త్ దేనికి ఉందనేటువంటిది అది నేను మీకు నెక్స్ట్ చేస్తాను. అయితే ఇక్కడ ఏంటంటే, మన లైఫ్ ఏదైతే ఉందో ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ మనం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మనం అనుకుంటాం మనం నిర్ణయం తీసుకుంటున్నామని, కానీ మన నిర్ణయం వెనకాతలు ఉండేటువంటి అద్భుతమైన శక్తి ఏదైతే ఉందో అది అమ్మవారు, మనకెప్పుడు కూడా కనెక్ట్ అయి ఉంటుంది. అయితే మనకు కంప్లీట్గా కనెక్ట్ అయి ఉండాలి అంటే మీరు అమ్మవారితో ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలంటే, అలాగా మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు, నేను ఇది చేస్తున్నాను అమ్మ నాకు ఇది మంచా కాదా నువ్వే నిర్ణయించు అన్నప్పుడు ఏం చేస్తుందంటే అమ్మవారు ఖచ్చితంగా అక్కడ కనెక్ట్ అవుతుంది. అలా కనెక్ట్ అయ్యి మీకు ప్రతి అంశంలోని, ప్రతి అడుగులోని, ప్రతి దీంట్లోని మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. తద్వారా మీరు ఎప్పుడు సక్సెస్ రేట్లో ఉంటారు. కాబట్టి మీరు చేయండి, ఖచ్చితంగా మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు. దీంతోపాటు ఉదయము సాయంత్రము కూడా లలితా సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనము చేయండి. 100కి 100% లలితా సహస్రనామాల వల్ల శ్రవణం కానీ పఠనం కానీ చేసినప్పుడు ఏమవుతుందంటే, మన కర్మలన్నీ కూడా మన ఆరాతో కనెక్ట్ అయి ఉంటాయి, మన షట్చక్రాలతో కనెక్ట్ అయి ఉంటాయి. ఆ ఆరాలో ఉన్నటువంటి బ్యాడ్ కర్మస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క లలితా సహస్రనామాలు కానీ లేకపోతే విష్ణు సహస్రనామాలు కానీ ఆ యొక్క తరంగాల ద్వారా అవి క్లియర్ అవుతాయి.
మన చుట్టూ ఉన్నటువంటి ఆరా మన యొక్క సక్సెస్కి మన యొక్క ఫెయిల్యూర్కి కనెక్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే దాన్ని క్లియర్గా పెట్టుకున్నారో మన నిర్ణయాలు మన సక్సెస్ రావడం ఇవన్నీ కూడా అద్భుతంగా జరుగుతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. శ్రీమాత్రే నమః.